దళిత హోమ్ మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కనేకలు మండల ఎస్ఐ హనుమాపురంలో దళిత యువకుడిని పోలీసులు చితకపాదిన ఘటనపై కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. దళిత యువకుడిపై దాడి చేసిన ఎస్ఐని వేయించాలి. ఎస్ఐని వేయించాలి. ప్రభుత్వాన్ని రంగుజ వాయించాలి. ప్రభుత్వాన్ని రంగుజ వాయించాలి. ప్రభుత్వాన్ని రంగుజ వాయించాలి. ప్రభుత్వాన్ని రంగుజ వాయించాలి. దళితులపై దాడులు వేయించాలి. దళితులపై దాడులు వేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన వేల సంఖ్యలో దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యుల అనుగ్రహం కోసం లేదా వాళ్ళ మెప్పు పొందడం కోసం రక్షించాల్సినటువంటి రక్షక భటులు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ అధికారులే కేవలం శాసనసభ్యుల యొక్క మెప్పు కోసం దళితులపైన విశక్షణ రహితంగా దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజు కనేకల్ మండలంలో ఒక గ్రామంలో ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి వైసీపీకి ఆపోజిట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన సందర్భంలో ఒక దళిత యువకుడు శుభాకాంక్షలు తెలియజెప్పి వస్తా ఉంటే అదేదో పెద్ద నేరం అన్నట్లు రూల్స్ ను బ్రేక్ చేసిన విధంగా ఒక సంఘ విద్రోహ శక్తినో లేదా టెర్రరిస్టునో అరెస్ట్ చేసిన విధంగా నడి రోడ్డు మీద దళిత యువకుడిని ఆ ఏఎస్ఐ గారు ఎస్ఐ గారు బూట్ కాల్తో దాన్ని విశక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా, లోకేష్ అనే దళిత యువకుడు చేసినటువంటి నేరం ఏంటి? ప్రజాస్వామ్యం కాదా ఇది? కేవలం పోలీస్ అధికారులు వైసీపీ అధికారుల ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? లోకేష్ అనే యువకుడు ఏమైనా సంఘ విద్రోహ శక్త? మీ ఎమ్మెల్యేని మెప్పు పొందాలంటే ఇతరత్ర వేరే కార్యక్రమాలు చేసుకోండి. దళితుల జోలికి వస్తే క్షమించేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆ ఎస్ఐ మీద ఏఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్లు చెప్పులేస్తే బావా ప్రకటన స్వేచ్ఛ అంటాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మారణాయుధాలతో దాడి చేయడానికి వెళ్తే ఇదేం దౌర్భాగ్యమో. దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి బాధింపబడిన వాళ్ళని రక్తం చిందించిన వాళ్ళని